ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో సకల ప్రపంచ మానవాళి సంక్షేమం కొరకు తిరుమల తిరుపతి దేవస్థానమును నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణాంతర్గత కిష్కింధాకాండ పారాయణ అనే జ్ఞానయజ్ఞంలో శ్రీవారి అనుగ్రహంతో 11వ రోజులో ప్రవేశించాం. ఈ రోజున 39, 40, 41వ సర్గల్లోని 166 శ్లోకాలు పారాయణ చేసుకుందాం. రామచంద్ర ప్రభువుని సుగ్రీవుడు కలిశాడు, తప్పకుండా సీతాన్వేషణ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను అని చెప్పారు. కోట్లాది మంది వానర వీరులు ఆ పనిలో నియుక్తులై ఉన్నారు. వారిలో వినతుడు అనేటటువంటి వానర ప్రముఖుణ్ణి నాయకత్వంలో తూర్పు దిక్కుగా అనేక మంది వానర వీరుల్ని సీతాన్వేషణ కొరకు సుగ్రీవుడు రామచంద్ర ప్రభు యొక్క ఆజ్ఞతో పంపించాడు. అలాగే అంగదుడి యొక్క నాయకత్వంలో హనుమంతుడు మొదలైనటువంటి వానర వీరులందరినీ కూడాను దక్షిణ దిశకి పంపించాడు. ఇటువంటి కథాభాగంతో కూడినటువంటి శ్లోకములన్నీ కూడా మనం సంకల్పపూర్వకంగా ఈనాడు పారాయణ చేసి శ్రీవారి అనుగ్రహం వల్ల అందరూ సుఖంగా ఉండాలి అని ప్రార్థన చేద్దాం. అథ సంకల్పః శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానే శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణః రూపాంతరభూతస్య శ్రీరామచంద్ర ప్రభోః అనుగ్రహేణ అస్మిన్ సర్వజగదుపద్రవకాలే ప్రపంచశాంత్యర్థం అతిశీఘ్రమేవ విశూచికేత్యాది క్రిమే వినాశనార్థం సర్వప్రపంచస్య విశిష్య భారతదేశస్య ఉత్తరోత్తర శుభసంపత్సమృద్ధ్యర్థం సర్వేషాం ఆస్తికమహాజనానాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం సర్వవిధ సుస్థిరతాసిద్ధ్యర్థం విద్యా విత్త వాణిజ్య దేశరక్షణాదిరంగేషు సర్వతోముఖాభివృద్ధిద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం వైదికధర్మాభిధానస్య సనాతన ఆర్షధర్మస్య సర్వోన్నతిసిద్ధ్యర్థం తద్ధర్మప్రతికూలతాపరిహారార్థం వైదిక్షయార్థం గోసంరక్షణార్థం చ విశేషతః ఏతాదృశ జగత్కళ్యాణకర కార్యక్రమనిర్వహణశీలస్య శ్రీమత్తిరుమల తిరుపతి దేవస్థానస్య సర్వతోముఖాభివృద్ధ్యర్థం హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివారసమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః ప్రీత్యర్థం చ సీతాలక్ష్మణ హనుమత్సమేత శ్రీరామమూలమంత్రానుష్ఠాన తర్పణ హోమపూర్వకం మారుతస్య సమో వేగే గరుడస్య సమో జవే ఇత్యేతన్మంత్రాంతర్గత కటపయాది సంఖ్యాశాస్త్రానుసారం శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత కిష్కింధాకాండపారాయణం ఆచార్యముఖేన అన్యోన్యసాహాయ్యేన లోకకళ్యాణార్థం కరిష్యామహే శ్రీరామప్రార్థన రామాయ రామభద్రాయ
రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః శ్రీ ఆంజనేయ ప్రార్థనా గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకోనచత్వారింశః సర్గః సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే ఇది బ్రువాణం సుగ్రీవం రామో ధర్మభృతాంబరః బాహుభ్యాం సంపరిష్వజ్య ప్రత్యువాచ కృతాంజలిం ఇది బ్రువాణం సుగ్రీవం రామో ధర్మభృతాంబరః బాహుభ్యాం సంపరిష్వజ్య ప్రత్యువాచ కృతాంజలిం యదీంద్రో వర్షతే వర్షం నదచిత్రం భవేత్ క్వచిత్ ఆదిత్యో వా సహస్రాంశుః కుర్యాద్వితిమిరం నభః చంద్రమారశ్మిభిః కుర్యాత్ పృథివీం సౌమ్య నిర్మలాం త్వద్విధో వాపి మిత్రాణాం ప్రతి కుర్యాత్ పరంతప ఏవం త్వయి నదచిత్రం భవేద్యత్ సౌమ్య శోభనం జానామ్యహం త్వాం సుగ్రీవ సతతం ప్రియవాదినం త్వత్సనాథః సఖే సంఖ్యే జేతాస్మి సకలానరీన్ త్వమేవ మే సుహృన్మిత్రం సాహాయ్యం కర్తుమర్హసి జహారాత్మవినాశాయ వైదేహీం రాక్షసాధమః వంచయిత్వా తు పౌలోమి మనుహ్లాదో యథా శచీం నచిరాత్ తం హనిష్యామి రావణం నిశితైః శరైః పౌలోమ్యాః పితరం దృప్తం శతక్రతురివాహవే ఏతస్మిన్నంతరే చైవ రజస్సమభివర్తత ఉష్ణాం తీవ్రాం సహస్రాంశోః ఛాదయద్గగనే ప్రభాం దిశః పర్యాకులాశ్చాసన్ రజసాతేన మూర్ఛత చచాల చ మహీ సర్వా శశైలవనకాననా తతో నగేంద్ర సంకాశైః తీక్ష్ణదంష్ట్రైర్మహాబలైః కృత్స్నా సంఛాదితా భూమిః అసంఖ్యేయైః ప్లవంగమైః నిమేషాంతరమాత్రేణ తరస్తైర్హరియూథపైః కోటీశతపరివారైః కామరూపిభిరావృతా నాదేయైః పార్వతీయైశ్చ సాముద్రైశ్చ మహాబలైః హరిర్మేఘనిర్హ్రాదైః అన్యైశ్చ వనచారిభిః తరుణాదిత్యవర్ణైశ్చ శశిగౌరైశ్చ వానరైః పద్మకేసరవర్ణైశ్చ శ్వేతైర్మేరుకృతాలయైః కోటిసహస్రైర్దశభిః శ్రీమాన్ పరివృతస్తదా వీరశతవలిర్నామ వానరః ప్రత్యదృశ్యత తతః కాంచన శైలాభః తారాయా వీర్యవాన్ పితా అనేకైర్దశ సాహస్రైః కోటిభిః ప్రత్యదృశ్యత తథా పరేణ కోటీనాం
సహస్రేణ సమన్వితః పితారుమాయా సంప్రాప్తః సుగ్రీవశ్వశురో విభుః పద్మకేసర సంకాశః తరుణార్కనిభాననః బుద్ధిమాన్ వానరశ్రేష్ఠః సర్వవానరసత్తమః అనేకైర్బహుసాహస్రైః వానరాణాం సమన్వితః పితా హనుమతః శ్రీమాన్ కేసరీ ప్రత్యదృశ్యత గోలాంగోళమహారాజః గవాక్షో భీమవిక్రమః వృతః కోటిసహస్రేణ వానరాణామదృశ్యత వృక్షాణాం భీమవేగానాం ధూమ్రశత్రునివర్హణః వృతః కోటిసహస్రాభ్యాం ద్వాభ్యాం సమభివర్తత మహాచలనిభైర్ఘోరైః వనసో నామ యూథపః ఆజగామ మహావీర్యః త్రిశృభిః కోటిభిర్వృతః నీలాంజనచయాకారః నీలో నామాథ యూథపః అదృశ్యత మహాకాయః కోటిభిర్దశభిర్వృతః తతః కాంచన శైలాభః గవయో నామ యూథపః ఆజగామ మహావీర్యః కోటిభిః పంచభిర్వృతః దరీముఖశ్చ బలవాన్ యూథపోభ్యాయయౌ తదా వృతః కోటిసహస్రేణ సుగ్రీవం సముపస్థితః మైంద్రశ్చ ద్విజశ్చోభౌ అశ్విపుత్రౌ మహాబలౌ కోటికోటిసహస్రేణ వానరాణామదృశ్యతాం గజశ్చ బలవాన్ వీరః కోటిభిస్తిసృభిర్వృతః ఆజగామ మహాతేజాః సుగ్రీవస్య సమీపతః వృక్షరాజో మహాతేజాః జాంబవాన్ నామ నామతః కోటిభిర్దశభిః ప్రాప్తః సుగ్రీవస్య వశే స్థితః రుమణ్వాన్ నామ విక్రాంతః వానరో వానరేశ్వరం ఆయయౌ బలవాన్ స్తూర్ణం కోటీశతసమావృతః తతః కోటిసహస్రాణాం సహస్రేణ శతేన చ పృష్ఠతోనుగతః ప్రాప్తః హరిభిర్గంధమాదనః తతః పద్మసహస్రేణ వృతః శంకుశతేన చ యువరాజోంగతః ప్రాప్తః పితృతుల్యపరాక్రమః తతస్తారాద్యుతిస్తారః హరిర్భీమపరాక్రమః పంచభిర్హరికోటీభిః దూరతః ప్రత్యదృశ్యత ఇంద్రజానుః కపిర్వీరః యూథపః ప్రత్యదృశ్యత ఏకాదశానాం కోటీనాం ఈశ్వరస్తైశ్చ సంవృతః తదోరంభస్త్వనుప్రాప్తః తరుణాదిత్యసన్నిభః అయుతేనావృతశ్చైవ సహస్రేణ శతేన చ తతో యూథపతిర్వీరః దుర్ముఖో నామ వానరః ప్రత్యదృశ్యత కోటిభ్యాం ద్వాభ్యాం పరివృతో బలీ కైలాసశిఖరాకారైః వానరైర్భీమవిక్రమైః వృతః కోటిసహస్రేణ హనుమాన్ ప్రత్యదృశ్యత నరశ్చాపి మహావీర్యః సంవృతో ద్రుమవాసిభిః కోటీశతేన సంప్రాప్తః సహస్రేణ శతేన చ తతో దధిముఖ శ్రీమాన్ కోటిభిర్దశభిర్వృతః సంప్రాప్తోభిమతస్తస్య సుగ్రీవస్య మహాత్మనః శరభః కుముదో వహ్నిః
वानरो रम्ह एव च एते चान्ये च बहवः वानराः कामरूपिणः आवृत्य पृथिवीं सर्वान् पर्वतांश्च वनानि च यूथपाः समनुप्राप्ताः तेषां सङ्ख्या न विद्यते आगताश्च विशिष्टाश्च पृथिव्यां सर्ववानराः आप्लवन्तः प्लवन्तश्च गर्जन्तश्च प्लवङ्गमाः अभ्यवर्तन्त सुग्रीवम् सूर्यमभ्रगणा इव कुर्वाणा बहुशब्दांश्च प्रहृष्टा बाहुशालिनः शिरोभिर्वानरेन्द्राय सुग्रीवायन्यवेदयन् अपरे वानरश्रेष्ठाः संयम्य च यथोचितम् सुग्रीवेण समागम्य स्थिताः प्राञ्जलयस्तदा सुग्रीवस्त्वरितो रामे सर्वांस्तान् वानरऋषभान् निवेदयित्वा धर्मज्ञः स्थितः प्राञ्जलिरब्रवीत् यथा सुखम् पर्वतनिर्झरेषु वनेषु सर्वेषु च वानरेन्द्राः निवेशयित्वा विधिवद्बलानि बलम् वरज्ञः प्रतिपत्तुमीष्टे यथा सुखम् पर्वतनिर्झरेषु वनेषु सर्वेषु च वानरेन्द्राः निवेशयित्वा विधिवद्बलानि बलम् वरज्ञः प्रतिपत्तुमीष्टे सुग्रीवादियुतम् श्रीशम् भस्माङ्गावृतमीश्वरम् महेश्वरसमन्ध्यायेत् किष्किन्धाकाण्डमुत्तमे इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये किष्किन्धाकाण्डे एकोनचत्वारिंशः सर्गः अथ श्रीमद् रामायणे आदिकाव्ये किष्किन्धाकाण्डे चत्वारिंशः सर्गः सुग्रीवादियुतम् श्रीशम् भस्माङ्गावृतमीश्वरम् महेश्वरसमन्ध्यायेत् किष्किन्धाकाण्डमुत्तमे अथ राजा समृद्धार्थः सुग्रीवः प्रभगेश्वरः उवाच नरशार्दूलम् रामम् परबलार्दनम् अथ राजा समृद्धार्थः सुग्रीवः प्लवगेश्वरः उवाच नरशार्दूलम् रामम् परबलार्दनम् आगता विनिविष्टाश्च बलिनः कामरूपिणः वानरा वारणेन्द्राभाः ये मद्विषयवासिनः तैमे बहुविक्रान्तैः हरिभिर्भीमविक्रमैः आगता वानरा घोराः दैत्यदानवसन्निभाः ख्यातकर्मापदानाश्च बलवन्तोचितक्लमाः पराक्रमेषु विख्याताः व्यवसायेषु चोत्तमाः पृथिव्यम्बुचरा राम नानानगनिवासिनः कोट्यग्रश इमे प्राप्ताः वानरास्तव किङ्कराः निदेशवर्तिनः सर्वे गुरुहिते रताः अभिप्रेतमनुष्ठातुम् तव शक्ष्यन्त्यरिन्दम दैमे बहुसाहस्रैः अनेकैर्भीमविक्रमैः यन्मन्यसे नरव्याघ्र प्राप्तकालम् तदुच्यताम् त्वत्सैन्यम् त्वद्वशे युक्तम् आज्ञापयितुमर्हसि काममेषामिदम् कार्यम् विदितम् मम तत्त्वतः तथापि तु यथा तत्त्वम् आज्ञापयितुमर्हसि इति ब्रुवाणम् सुग्रीवम् रामो दशरथात्मजः
బాహుభ్యాం సంపరిశ్వజ్య ఇదం వచనమబ్రవీత్ జ్ఞాయతాం మమ వైదేహీ యది జీవతి వా న వా స చ దేశో మహాప్రాజ్ఞః యస్మిన్ వసతి రావణః అధిగమ్యతు వైదేహీం నిలయం రావణస్య చ ప్రాప్తకాలం విధాస్యామి తస్మిన్ కాలే సహ త్వయా నాహమస్మిన్ ప్రభుః కార్యే వానరేషన లక్ష్మణః త్వమస్య హేతుః కార్యస్య ప్రభుశ్చ ప్లవగేశ్వర త్వమేవాజ్ఞాపయ విభో మమ కార్య వినిశ్చయం త్వం హి జానాసి యత్ కార్యం మమ వీరన సంశయః సుహృద్వితీయో విక్రాంతః ప్రాజ్ఞః కాల విశేషవిత్ భవానస్మద్ధితే యుక్తః సుకృతార్థోర్థవిత్తమః ఏవ ముక్తస్తు సుగ్రీవః విరతం నామ యూథవం అబ్రవీద్రామ సాన్నిధ్యే లక్ష్మణస్య చ ధీమతః శైలాభం మేఘ నిర్ఘోషం ఊర్జితం ప్లవగేశ్వరః సోమసూర్యాత్మజైః సార్ధం వానరైర్వానరోత్తమ దేశకాలనయైర్యుక్తః కార్యాకార్యవినిశ్చయే వృతశతసహస్రేణ వానరాణాంతరస్వినాం అధిగచ్చతి సంపూర్వాం సశైలవనకాననాం తత్ర సీతాం చ వైదేహీం నిలయం రావణస్య చ మార్గద్భంగిరి శృంగేషు వనేషు చ నదీషు చ నదీం భాగీరథీం రమ్యాం సరయూం కౌశికీం తథా కాళిందీం యమునాం రమ్యాం యామునం చ మహాగిరిం సరస్వతీం చ సింధుం చ శోణం మణినిబోధకం మహీం కాలమహీం చైవ శైలకానన శోభితాం బ్రహ్మమాలాం విదేహాంశ్చ మానవాన్ కాశికోసలాన్ మాగధాంశ్చ మహాగ్రామాన్ పుండ్రాన్ వంగాంస్తథైవ చ అర్తనం కోశకారాణాం భూమిం చ రజతాకరాం సర్వమేతద్విచేతవ్యం మార్గయద్భిస్తతస్తతః రామస్య దయితాం భార్యాం సీతాం దశరథస్నుషాం సముద్రమవగాఢాంశ్చ పర్వతాన్ పత్తనాని చ మందరస్య చ యే కోటిం సంశ్రితాః కేచిదాయతాం కర్ణప్రావరణాశ్చైవ తథా చాప్యోష్ఠకర్ణకాః ఘోరలోహముఖాశ్చైవ జమనాశ్చైకపాదకాః అక్షయా బలవంతశ్చ పురుషాః పురుషాదకాః కిరాతాః కర్ణచూడాశ్చ హేమాంగాః ప్రియదర్శనాః ఆమీనాశనాస్తత్ర కిరాతాద్వీపవాసినః అంతర్జలచరాఘోరాః నరవ్యాఘ్రా ఇతి శ్రుతాః ఏతేషామాలయాః సర్వే విజేయాః కాననౌకసః గిరిభిర్యే చ గమ్యంతే ప్లవనేన ప్లవేన చ రత్నవంతం యవద్వీపం సప్తరాజ్యోపశోభితం సువర్ణరూప్యకం చైవ సువర్ణాకరమండితం యవద్వీపమతిక్రమ్య శిశిరో నామ పర్వతః దివం స్పృశతి శృంగేణ దేవదానవసేవితః ఏతేషాం గిరిదుర్గేషు ప్రపాతేషు వనేషు చ మార్గధ్వంసహితాః సర్వే రామపత్నీం యశస్వినీం తతో రక్తజలం శోణం
అగాధం శీఘ్రగామినం గత్వా పారం సముద్రస్య సిద్ధచారణసేవితం తస్య తీర్థేషు రమ్యేషు విచిత్రేషు వనేషు చ రావణస్సహ వైదేహ్యా మార్గితవ్యస్తతస్తతః పర్వతప్రభవా నద్యః సురమ్యా బహునిష్కుటాః మార్గితవ్యా ధరీమంతః పర్వతాశ్చ వనాని చ తదః సముద్రద్వీపాంశ్చ సుభీమాన్ ద్రష్టుమర్హత ఊర్మిమంతం సముద్రం చ క్రోశంతమనిలోద్ధతం తత్రాసురా మహాకాయాః ఛాయాం గృహ్ణంతి నిత్యశః బ్రహ్మణా సమనుజ్ఞాతాః దీర్ఘకాలం బుభుక్షితాః అంగారమేఘ ప్రతిమం మహోనగనిషేవితం అభిగమ్య మహానాదం తీర్థేనైవ మహోదధిం తతో రక్తజలం భీమం లోహితం నామ సాగరం భరాద్రక్ష్యథతాం చైవ బృహదీం కూటశాల్మలీం గృహం చ వైన తేజస్య నానారత్న విభూషితం తత్ర కైలాస సంకాశం విహితం విశ్వకర్మణా తత్ర శైల నిభా భీమాః మన్వేహా నామ రాక్షసాః శైలశృంగేషు లంబంతే నానారూపా భయావహాః ఏ పతంతి జలే నిత్యం సూర్యస్యోదయనం ప్రతి నిహతా బ్రహ్మ తేజోభిః అహన్యహని రాక్షసాః అభితప్తాశ్చ సూర్యేణ లంబంతే స్మ పునః పునః తతః పాండరమేఘాభం క్షీరోదం నామ సాగరం గతాద్రక్ష్యత దుర్ధర్షాః ముక్తాహారమివోర్మిభిః తస్య మధ్యే మహాన్ శ్వేతః ఋషభో నామ పర్వతః దివ్యగంధైః కుసుమితైః రాజతైశ్చ నగైర్వృతః సరశ్చ రాజతైః పద్మైః జ్వలితైర్హేమకేసరైః నామ్నా సుదర్శనం నామ రాజహంసైః సమాకులం విబుధాశ్చారణాయక్షాః కిన్నరాః సాప్సరోగణాః హృష్టాః సమభిగచ్చంతి నళినీం తాం రిరంసవః క్షీరోదం సమతిక్రమ్య తతో ద్రక్ష్యథ వానరాః జలోదం సాగరశ్రేష్టం సర్వభూతభయావహం తత్ర తత్కోపజం తేజః కృతం హయముఖం మహత్ అస్యాహుస్తన్మహావేగం ఓదనం సచరాచరం తత్ర విక్రోశతాం నాదః భూతానాం సాగరౌకసాం శూయతే చ సమర్థానాం దృష్ట్వా తద్వడవాముఖం స్యాదూరస్యోత్తరే దేశే యోజనాని త్రయోదశ జాతరూపశిలో నామ మహాన్ కనకపర్వతః తత్ర చంద్రప్రతీకాశం పర్ణగం ధరణీధరం పద్మపత్ర విశాలాక్షం తదో ద్రక్ష్యథ వానరాః ఆసీనం పర్వతస్యాగ్రే సర్వభూత నమస్కృతం సహస్రశిరసం దేవం అనంతం నీలవాససం త్రిశిరాః కాంచనః కేతుః తారస్తస్య మహాత్మనః స్థాపితః పర్వతస్యాగ్రే విరాజతి సవేదికః పూర్వస్యాం దిశి నిర్మాణం కృతం తత్త్రిదశేశ్వరైః తతః పరం హేమమయః శ్రీమానుదయపర్వతః తస్య కోటిర్దివం సృష్ట్వా శతయోజనమాయత జాతరూపమయీ దివ్యా విరాజతి సవేదిక
सालैस्तालैस्तमालैश्च कर्णिकारैश्च पुष्पितैः जातरूपमयैर्दिव्यैः शोभते सूर्यसन्निभैः तत्र योजनविस्तारम् उच्छ्रितम् दशयोजनम् शृङ्गम् सौमनसम् नाम जातरूपमयम् ध्रुवम् तत्र पूर्वम् पदम् कृत्वा पुरा विष्णुस्त्रिविक्रमे द्वितीयम् शिखरे मेरोः चकारपुरुषोत्तमः उत्तरेण परिक्रम्य जम्बूद्वीपम् दिवाकरः दृश्यो भवति भूयिष्ठम् शिखरम् तन्महोच्छ्रयम् तत्र वैखानसा नाम वालखिल्यामहर्षयः प्रकाशमाना दृश्यन्ते सूर्यवर्णास्तपस्विनः अयम् सुदर्शनो द्वीपः पुरो यस्य प्रकाशते यस्मिन् तेजश्च चक्षुश्च सर्वप्राणभृतामपि शैलस्य तस्य शृङ्गेषु कन्दरेषु वनेषु च रावणः सह वैदेह्या मार्गितव्यस्ततस्ततः काञ्चनस्य च शैलस्य सूर्यस्य च महात्मनः आविष्टा तेजसा सन्ध्या पूर्वारक्ता प्रकाशते पूर्वमेतत्कृतम् द्वारम् पृथिव्या भुवनस्य च सूर्यस्योदयनम् चैव पूर्वाह्येषादिमुच्यते तस्य शैलस्य पृष्ठेषु निर्झरेषु गुहासु च रावणः सह वैदेह्या मार्गितव्यस्ततस्ततः ततः परमगम्या स्यात् दिक्पूर्वा त्रिदशावृता रहिता चन्द्रसूर्याभ्याम् अदृश्यातिमिरावृता शैलेषु तेषु सर्वेषु कन्दरेषु वनेषु च ये च नोक्ता मया देशाः विजेया तेषु जानकी एतावद्वानरैः शक्यम् गन्तुम् वानरपुङ्गवाः अभास्करममर्यादम् न जानीमस्ततः परम् अधिगम्यतु वैदेही निरयम् रावणस्य च मासे पूर्णे निवर्तध्वम् उदयम् प्राप्य पर्वतम् ऊर्ध्वम् मासान्नवस्तव्यम् वसन्वध्यो भवेन्मम सिद्धार्थाः सन्निवर्तध्वम् अधिगम्य च मैथिलीम् महेन्द्रकान्ताम् वनषण्डमण्डिताम् दिशम् चरित्वा निपुणेन वानराः अवाप्य सीताम् रघुवंशजप्रियाम् ततो निवृत्ताः सुखिनो भविष्यथ महेन्द्रकान्ताम् वनषण्डमण्डिताम् दिशम् चरित्वा निपुणेन वानराः अवाप्य सीताम् रघुवंशजप्रियाम् ततो निवृत्ताः सुखिनो भविष्यथ सुग्रीवादियुतम् श्रीशम् भस्माङ्गावृतमीश्वरम् महेश्वरसमन्ध्यायेत् किष्किन्धाकाण्ड उत्तमे इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये किष्किन्धाकाण्डे चत्वारिंशः सर्गः अथ श्रीमद् रामायणे आदिकाव्ये किष्किन्धाकाण्डे एकचत्वारिंशः सर्गः सुग्रीवादियुतम् श्रीशम् भस्माङ्गावृतमीश्वरम् महेश्वरसमन्ध्यायेत् किष्किन्धाकाण्ड उत्तमे ततः प्रस्थाप्य सुग्रीवः तन्महद्वानरम् बलम् दक्षिणाम् प्रेषयामास वानरानभिलक्षितान् ततः प्रस्थाप्य सुग्रीवः तन्महद्वानरम् बलम्
దక్షిణాం ప్రేషయామాస వానరానభిలక్షితాన్ నీలమగ్నిసుతం చైవ హనుమంతం చ వానరం పితామహసుతం చైవ జాంబవంతం మహాబలం సుహోత్రం చ శరారిం చ శరగుల్మం తథైవ చ గజం గవాక్షం గవయం సుషేణ మృషభం తథా మైందం చ ద్విధం చైవ విజయం గంధమాదనం ఉల్కాముఖమసంగం చ హుదాశనసుతాముభౌ అంగద ప్రముఖాన్ వీరాన్ వీరః కపిగణేశ్వరః వేగ విక్రమ సంపన్నాన్ సందిదేశ విశేషవిత్ తేషామగ్రేసరం చైవ మహద్బలమసంగమం విధాయ హరివీరాణాం ఆశిషద్దక్షిణాం దిశం ఏకేచన సముద్దేశాః తస్యాం దిశి సుదుర్గమాః కపీశః కపిముఖ్యానాం సదేశాం తానుదాహరత్ సహస్రశిర సంవింధ్యం నానాద్రువలతాయుతం నర్మదాంచనదీం దుర్గాం మహోరగనిషేవితాం తతో గోదావరీం రమ్యాం కృష్ణవేణీం మహానదీం వరదాం చ మహాభాగాం మహోరగనిషేవితాం మేఖలాముత్కలాం చైవ దశార్ణనగరాణ్యపి అశ్వవంతీం అవంతీం చ సర్వమేవానుపశ్యత విదర్భాన్ ఋషికాంశ్చైవ రమ్యాన్ మాహిషకానపి రథావంగాన్ కళింగాంశ్చ కౌశికాంశ్చ సమంతతః అన్వీక్ష్య దండకారణ్యం సపర్వతనదీం గుహాం నదీం గోదావరీం చైవ సర్వమేవానుపశ్యత తథైవాంధ్రాంశ్చ పుండ్రాంశ్చ చోళాన్ పాండ్యాన్ సకేరళాన్ అయోముఖశ్చ గంతవ్యః పర్వతో ధాతుమండితః విచిత్రశిఖర శ్రీమాన్ చిత్రపుష్పితకాననః సచందనవనోద్దేశః మార్గితవ్యో మహాగిరిః తటస్థామాపగాం దివ్యాం ప్రసన్నసలిలాం శివాం తత్ర ద్రక్ష్యథ కావేరీం విహితామప్సరోగణైః తస్యాసీనం నగస్యాగ్రే మలయస్య మహౌజసం ద్రక్ష్యథాదిత్యసంకాశం అగస్త్యమృషిసత్తమం తతస్తేనాభ్యనుజ్ఞాతాః ప్రసన్నేన మహాత్మనా తామ్రపర్ణీం గ్రాహజుష్టాం తరిష్యథ మహానదీం సాచందనవనైర్దివ్యైః ప్రచ్ఛన్నా ద్వీపశాలినీ కాంతేవ యువతిః కాంతం సముద్రమవగాహతే తతో హేమమయం దివ్యం ముక్తామణివిభూషితం యుక్తం కవాటం పాండ్యానాం గతాద్రక్ష్యథ వానరాః తతః సముద్రమాసాద్య సంప్రధార్యార్థనిశ్చయం అగస్త్యేనాంతరే తత్ర సాగరే వినివేశితః చిత్రనానానగశ్రీమాన్ మహేంద్రః పర్వతోత్తమః జాతరూపమయశ్రీమాన్ అవగాఢో మహార్ణవం నానావిధైర్నగైః సర్వైః రథాభిశ్చోపశోభితం దేవర్షియక్షప్రవరైః అప్సరోభిశ్చ సేవితం సిద్ధచారణసంఘైశ్చ ప్రకీర్ణం సుమనోహరం తముపైతి సహస్రాక్షః సదా పర్వసు పర్వసు ద్వీపస్తస్యాపరే పారే శతయోజనమాయతః అగమ్యో మానుషైర్దీప్తః తం మార్గధ్వం సమంతతః
తత్ర సర్వాత్మనా సీత మార్గితవ్యా విశేషతః సహి దేశస్తు వధ్యస్య రావణస్య దురాత్మనః రాక్షసాధిపతేర్వాసః సహస్రాక్షసమద్యుతేః దక్షిణస్య సముద్రస్య మధ్యే తస్య దురాక్షసీ అంగారకేతి విఖ్యాత ఛాయామాకృష్య భోజనీ ఏవం నిస్సంశయాన్ కృత్వా సంశయాన్నష్ట సంశయాః మృగయధ్వం నరేంద్రస్య పత్నీమమిత తేజసః తమతిక్రమ్య లక్ష్మీవాన్ సముద్రే శతయోజనే గిరిః పుష్పితకో నామ సిద్ధచారణసేవితః చంద్రసూర్యాంశు సంకాశః సాగరాంబుసమావృతః భ్రాజతే విపులైః శృంగైః అంబరం విలిఖన్నివ తస్యైకం కాంచనం శృంగం సేవతేయం దివాకరః శ్వేతం రాజతమేకం చ సేవతేయం నిశాకరః సతం కృతఘ్నాః పశ్యంతి నృశంసా ననాస్తికాః ప్రణమ్య శిరసా శైలం తం విమార్గత వానరాః తమతిక్రమ్య దుర్ధర్షాః సూర్యవాన్ నామ పర్వతః అధ్వనా దుర్విగాహేన యోజనాని చతుర్దశ తతస్తమవ్యతిక్రమ్య వైద్యుతో నామ పర్వతః సర్వకామఫలైర్వృక్షైః సర్వకాలమనోహరైః తత్ర భుక్త్వా వరార్హాణి మూలాని చ ఫలాని చ మధూరి పీత్వా ముఖ్యాని పరం గచ్చత వానరాః తత్ర నేత్రమనఃకాంతః కుంజలో నామ పర్వతః అగస్త్యభవనం యత్ర నిర్మితం విశ్వకర్మణా తత్ర యోజన విస్తారం ఉచ్ఛ్రితం దశయోజనం శరణం కాంచనం దివ్యం నానారత్న విభూషితం తత్ర భోగవతీ నామ సర్పాణామాలయః పురీ విశాలకక్ష్యా దుర్ధర్ష సర్వతః పరిరక్షితా రక్షితాపన్నగైర్ఘోరైః తీక్ష్ణదంష్ట్రైర్మహావిషైః సర్పరాజో మహాప్రాజ్ఞః యస్యాం వసతి వాసుకిః నిర్యాయమార్గితవ్యా చ సా చ భోగవతీ పురీ తత్ర చానంతరా దేశాః ఏకేచన సుసంవృతాః పంచ దేశమతిక్రమ్య మహావృషభ సంస్థితః సర్వరత్నమయ శ్రీమాన్ వృషభో నామ పర్వతః గోశీర్షకం పద్మకం చ హరిశ్యామం చ చందనం దివ్యముత్పద్యతే యత్ర తచ్చైవాగ్నిసమప్రభం నతు తచ్చందనం దృష్ట్వా స్ప్రష్టవ్యం చ కదాచన రోహితానామ గంధర్వాః ఘోరా రక్షంతి తద్వనం తత్ర గంధర్వపతయః పంచసూర్యసమప్రభాః శైలూషోగ్రామణీశిగ్రుః శుభ్రో బభ్రస్తథైవ చ రవిసోమాగ్నివపుషాం నివాసః పుణ్యకర్మణాం అంతే పృథివ్యా దుర్ధర్షాః తత్ర స్వర్గజితస్థితాః తతః పరం నమస్సేవ్యః పితృలోకః సుదారుణః రాజధానీయమస్యైష కష్టేన తమసా వృతా ఏతావదేవ యుష్మాభిః వీరా వానరపుంగవాః శక్యం విచేతుం గంతుం వా నాతో గతిమతాం గతిః సర్వమేతత్ సమాలోక్య
యచ్చాన్యదమి దృశ్యతే గతిం విదిత్వా వైదేహ్యాః సన్నివర్తితుమర్హత యస్తు మాసాన్నివృత్తోగ్రే దృష్టాసీతేతి వక్ష్యతి మత్తుల్య విభవో భోగైః సుఖం స విహరిష్యతి తతః ప్రియతరో నాస్తి మమ ప్రాణాద్ విశేషతః కృతాపరాధో బహుశః మమ బంధుర్భవిష్యతి అమితబలపరాక్రమా భవంతః విపులగుణేషు కులేషు చ ప్రసూతాః మనుజపతి సుతాం యథా లభధ్వం తదధిగుణం పురుషార్థమారభధ్వం అమితబలపరాక్రమా భవంతః విపులగుణేషు కులేషు చ ప్రసూతాః మనుజపతి సుతాం యథా లభధ్వం తదధిగుణం పురుషార్థమారభధ్వం సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకచత్వారింశః సర్గః అథ ద్విచత్వారింశః సర్గః అథ ప్రస్థాప్య సుగ్రీవః తాన్ హరీన్ దక్షిణాం దిశం అబ్రవీన్ మేఘ సంకాశం సుషేణం నామ యూథపం శ్రీరామస్తుతిః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఫలశ్రుతిః బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ విధంగా ఈరోజు పారాయణ పరిపూర్ణం చేసుకుంటున్నాం. సుగ్రీవుడు మహావీరులైనటువంటి వానరులందరినీ కూడాను నాలుగు దిక్కుల పంపగోరిన వాడై ముందుగా తూర్పు దిక్కుకి పంపించాడు. తూర్పు దిక్కుకి వెళ్ళే వాళ్ళందరికీ కూడాను ఆ ప్రస్రవణగిరి నుండి ఆ తూర్పు దిక్కు వరకు ఉండేటటువంటి విశేషములన్నీ కూడాను తెలియపరుస్తూ అన్ని చోట్ల సీతమ్మవారిని వెతకవలసింది, అక్కడ రావణుడు ఉంటే అతను కూడా అతని జాడ కూడా తెలుసుకోవలసింది అని ఎంతవరకు చెప్పాడు అంటే ఎక్కడైతే సూర్యుడు ఉదయిస్తాడో అక్కడి వరకు ఉండేటటువంటి సమస్త ప్రాంతంలో కూడాను వర్ణించి స్పష్టంగా ఈ వానర వీరులందరికీ కూడాను తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రతి అంగుళం కూడాను వదలకుండా మీరు అన్వేషణ చేయవలసింది అని. అక్కడ మందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి అని ఆ ద్వీపం ఉంటుంది. అక్కడ ప్రతిరోజు కూడాను సంధ్యావందనంలో సూర్యభగవానుడు అర్ఘ్యప్రదానం ఇవ్వటం ద్వారా సూర్యుడు ఉదయించకుండా అడ్డగించేటటువంటి రాక్షసులు అక్కడ పడి ఉంటారు. ఆ విధంగా ఆ ద్వీపం, ఆ తర్వాత సూర్యుడు ఉదయించేటటువంటి ఆ ప్రాంతం, ఇంకా ఆ తర్వాత మానవులు ఎవరూ కూడాను
నరులు కానీ వానరులు కానీ వెళ్ళలేనటువంటి ప్రదేశం, అంతవరకు కూడా వెళ్ళి అమ్మవారిని అన్వేషణ చేయవలసిందే అని తూర్పు దిక్కుకి పంపి, అలాగే దక్షిణ దిక్కుకి హనుమదాది అంగదాది జాంబవాది వీరులందరినీ కూడా పంపిస్తూ ఈ శతయోజ మహేంద్ర పర్వతం దాకా వెళ్తారు. ఆ తర్వాత శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రం ఉంటుంది, ఆ తర్వాత ఒక ద్వీపం ఉంటుంది, ఆ తర్వాత ఉండేటటువంటి లోకాలన్నీ కూడా చెప్తూ అక్కడ చిట్ట చివరికి యమలోకం ఉంటుంది, దక్షిణ దిక్కులో చిట్ట చివర అక్కడ దాకా కూడా వెళ్ళి ఇంకా ఆ తర్వాత వెళ్ళటానికి ఏమీ ఉండదు, అంతవరకు కూడా వెళ్ళి చక్కగా సీతామ్మవారిని వెతికి అంగుళం అంగుళం కూడాను అన్వేషణ చేసి దృష్టా సీతేతే అని అమ్మవారిని చూచాను, అమ్మవారిని చూచాను కాదు చూచాను అమ్మవారిని అని ఎవరైతే చెప్తారో వాళ్ళు ఎంతో భాగ్యవంతులుగా ఉంటారు, వారికి చక్కటి వైభవాన్ని రామచంద్రమూర్తి అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాలన్నీ కూడా సుగ్రీవ ప్రభువు వానర వీరులందరికీ కూడా చెప్తూ ఉన్నారు. ఆ విధంగా ఆ వానర వీరులు కొంతమంది తూర్పు దిక్కుకి బయలుదేరారు, కొంతమంది దక్షిణ దిక్కుకి, హనుమంతుడు మొదలైనటువంటి వీరులందరూ కూడాను దక్షిణ దిక్కుకి బయలుదేరారు. ఇటువంటి కథావృత్తాంతంతో కూడినటువంటి ఈనాటి కిష్కింధాకాండ పారాయణ ద్వారా శ్రీవారు సకల ప్రపంచాన్ని అనుగ్రహించాలి అని మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ శ్రీవారికి మంగళ నీరాజనాన్ని సమర్పించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతే సూరయః దివే వచక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగుంశః సమిన్ధతే విష్ణోర్యత్ పరమం పదం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితాః బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్. Now